సో ఇప్పుడు నేను ఎక్కడున్నా అనుకుంటున్నారు కదా, మన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ మన బోట్ లో ఉన్నాను అనమాట. ఇక్కడ చూస్తే నా బ్యాక్గ్రౌండ్ లో మీకు సెక్రటేరియట్ లుక్ అద్భుతంగా కనిపిస్తుంది కదా. సో ఎన్ని రోజులు బోట్ ఎక్కగానే వాటర్ లేకపోతే క్లైమేట్ అబ్బా ఏ ముందరా బాయ్ బోట్ ఎక్కితే అనుకునే వాళ్ళం, కానీ సెక్రటేరియట్ అంటే మన చారిత్రక కట్టడం లాగా దీన్ని కట్టారు కాబట్టి ఎక్కడ ఏ దిక్కు నుండి చూసినా ఇదొక రాజ్మహల్ లాగానో చాలా అద్భుతంగా కనిపిస్తుంది, ముఖ్యంగా చూపర్లకి అట్రాక్ట్ అవుతుంది. సో ఈ వ్యూని మీకు చూపించడం కోసమే ఈరోజు ట్యాంక్ బండ్లో మనము బోట్ ఎక్కడం జరిగింది. మన లుంబిని పార్క్ వచ్చి మీకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ అంటే బోట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి మన సెక్రటేరియట్ కావచ్చు లేకపోతే పక్కన ఉన్న మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కావచ్చు ఏ రకంగా అక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవు కనిపిస్తుంది అనేది చూపించడమే ముఖ్యమైన అంశం. సో హాయ్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటారా, ఇందాకే కదా బోట్ ఎక్కింది. సో ఎక్స్క్లూజివ్గా ముఖ్యంగా సో ఇది వరకు ఇక్కడ అంటే బుద్ధ విగ్రహం దగ్గరికి వచ్చినప్పుడు బుద్ధుడితో మాత్రమే ఫోటో దిగాలి అనిపించేది, కానీ ఇప్పుడు యాడ్ ఆన్ అయ్యింది. ఏం యాడ్ ఆన్ అయ్యింది అంటే మన కొత్త సెక్రటేరియట్ అనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కేవలం బుద్ధుని విగ్రహం మాత్రమే కాదు విగ్రహంతో మాత్రమే కాదు, సో ముఖ్యంగా దాంతోపాటుగా మన కొత్త సెక్రటేరియట్ ఇక్కడ నుంచి చూపర్లను అట్రాక్ట్ చేస్తుంది. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యూ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. సో అందుకే ఎక్స్క్లూజివ్గా ఈ వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. నాకు మాత్రం ఇక్కడ నుంచి ఆ వ్యూ మాత్రం మనసుకి హత్తుకునేలాగా ఉంది. సో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.